పిల్లలు అందరికీ శుభోదయం. ఇంతకుముందు క్లాస్లో మనము పివి నరసింహారావు మన తెలుగువాడు భారత ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన గొప్పతనం గురించి చక్కగా వివరించడం జరిగింది. మీరు చక్కగా చదువుకున్నారు. నెక్స్ట్ పాఠ్యాంశంలోకి వెళ్దాం. అయితే 24 గంటలు ఏమంటాము రోజు అంటాము, 7 రోజులు ఏమంటాము వారం, సరే 15 రోజులు పక్షం, 30 రోజులను నెల, ఒక నెల తర్వాత మళ్ళీ వస్తుంది నెల వస్తుంది. అంటే ఈరోజు మనము నెలల రాక అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. అయితే ఇంగ్లీష్ నెలలు ఎక్కువగా మనము ఆచరిస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అదేవిధంగా మనకు తెలుగులో కూడా తెలుగు నెలలు ఉన్నాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యమాసం, మాఘమాసం, పాల్గొనం, ఇవి కూడా 12. మొదటి తేదీ చైత్రమాసం. అయితే ఈ నెలల రాక అనే గేయాన్ని రాసింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. దీన్ని ఈ నెలల పేరుతో మన ప్రకృతి యొక్క అందాలను, ఈ పరిసరాలను బట్టి ఎలా ఉంటుందని ఒక చక్కటి గేయము రాయడం జరిగింది. దాన్ని మనము ఇప్పుడు ముందు చదివి వినిపిస్తాను, తర్వాత మనం గేయ రూపంలో పాడుకున్నాం. చైత్రమాస మేఘదించే చక్కని వేప ప్రసాదం, వైశాఖం వచ్చే నేడు పసందైన మామిడిలు, జ్యేష్టమాసం ఎదించను చెప్పరాని ఎండలతో, ఆషాఢం ఆగమించే ఆషామాసి జల్లుల, శ్రావణమాసం వచ్చను చల్లని వానలు తెచ్చను, భాద్రపదం అరుదించను పంట పొలాలను పిలిచను, ఆ స్పీజం అదిగదిగో అమాంతముగా చలి వచ్చెను, కార్తీకము కనిపించే కమ్మని వెన్నెల రాత్రులు, మార్గశిరం కనిపించెను మంచుతో అంచలతో, పుష్యమాసం ఏతెంచెను పూజలతో పుణ్యాలతో, మాఘమాసం మరుగుదేరి మాడిన మూడులతో, పాల్గొనం అదే వచ్చే వచ్చే పచ్చని జిగురాకులతో. ఇప్పుడు గేయ రూపంలో పాడుతున్నాం, గమనించండి. చైత్రమాసమేగుదించే చక్కని వేప ప్రసాదం, వైశాఖం వచ్చే నేడు పసందైన మామిడిలు, జ్యేష్టమాసమే తెంచెను చెప్పరాని ఎండలతో, ఆషాఢమాగమించే ఆషామాసి జల్లుల, శ్రావణమాసము వచ్చెను చల్లని వానలు తెచ్చెను, భాద్రపదములు తెంచెను పంట పొలాలను పిలిచెను, ఆ స్పీజమదిగదిగో అమాంతముగా చలివచ్చెను, కార్తీకము కనిపించే కమ్మని వెన్నెల రాత్రులు, మార్గశిరం కనిపించెను మంచుతో అంచలతో, పుష్యమాసమే తెంచెను పూజలతో పుణ్యాలతో, మాఘమాసం మరుగుదేరే మాడిన మోడులతోడా, పాల్గొనమదే వచ్చే వచ్చే పచ్చని చిగురు ఆకులతో. ఇప్పుడు తెలుగు నెలలో మొదటి మాసం ఏది? చైత్రమాసం. చైత్రమాసం ఎప్పుడు వస్తుంది? అది మార్చి ఏప్రిల్లో ఆ మధ్యలో ఆ నెలల్లో వస్తూ ఉంటుంది. అయితే చైత్రమాసం మనకి ఏమి తెచ్చింది? ఏప ప్రసాదం. ఎప్పుడు తింటాము ఏ ప్రసాదము? ఉగాది రోజు. ఆంగ్లేయులకు కొత్త సంవత్సరం జనవరి అయితే తెలుగు వారికి ఉగాది. ఉగాది రోజున మనం ఏం చేస్తాము? ఉగాది పచ్చడి తింటాము. అయితే ఆ ఉగాది పచ్చడిను ఎలా తయారు చేస్తారు, ఏ వస్తువులతో తయారు చేస్తారు తెలుసుకున్నాం. తీపి, చేదు, వగరు, కారము, పులుపు, ఉప్పు,
ఆరు రకాల వస్తువులతో మనం చేసుకుంటాం. తీపికి ఏం వేస్తాము? బెల్లం కానీ చెరుకు రసం కానీ. చేదు వేపపూత, ఒగరుకు మామిడి ముక్కలు, కారం పులుపు మామిడి చింతపండు, ఉప్పు, ఇవన్నీ ఉపయోగించి మనము ఉగాది పచ్చడి చేస్తాం. చక్కగా దాన్ని నైవేద్యంగా తీసుకుంటాం ప్రసాదంగా. కాబట్టి చక్కని వేప ప్రసాదం చైత్రమాసంలో మనకు వస్తుంది. అయితే వేప చెట్టు ఆకులు గాలిపై చిగురెత్తి పూత నిండుగా వస్తుంది. ఆ పూతను బట్టి రైతులు ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయని వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. చైత్రమాసం ఒకటో అయిపోయింది. రెండవది, వైశాఖం వచ్చే నేడు పసందైన మామిడులు. ఈ వైశాఖ మాసం ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ చివరి కానీ మేలో కానీ వస్తుంది. అయితే ఇక్కడ మనకు వైశాఖ మాసం ఏం చేస్తుంది? పసందైన చక్కనైన మామిడులు, మామిడి పండ్లు మనకు అప్పుడు అందుతాయి. థర్డ్ వన్, జ్యేష్ఠ మాసం వేతించను. వేతించడం అంటే రావడం. చెప్పరాని ఎండలతో, అంటే చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి మామూలుగా ఎండలు? మనకు మే నెల జూన్ వరకు ఉంటాయి అలివి కానటువంటి ఎండలు. ఫోర్త్ వన్, నాలుగోది, ఆషాఢం ఆగమించే ఆషామాసి జల్లులు. అంటే ఆషామాసి అంటే తేలికైన జల్లులు, తొలకరి వర్షాలు కూడా మన రైతులు అంటూ ఉంటారు. అప్పుడే రైతులు పొలాలు దున్ని విత్తనాలు వేయడం జరుగుతుంది. ఐదవ మాసం శ్రావణ మాసం, ఇది కూడా వచ్చింది. చల్లని వానలు తెచ్చింది. శ్రావణ మాసంలో చక్కగా వర్షాలు పడతాయి. ఆ వర్షాల వల్ల ఆ వేసిన ముందు ఆషాఢ మాసంలో వేసినటువంటి విత్తనాలు కొంచెం వేపుగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్, ఆరోది, భాద్రపదం. ఇది అరుదించిన అంటే వచ్చాను, పంట పొలాలను పిలిచాను. ఈ భాద్రపద మాసము రావడం వల్ల పంట పొలాలను పిలుస్తుంది. అంటే ఆ ముందు నెలలో వేసిన ఆషాఢ మాసం శ్రావణ మాసంలో వర్షాలు బాగా పడతాయి కాబట్టి పైర్లు బాగా పెరుగుతాయి. భాద్రపదం వచ్చేటప్పటికి పంటలు వస్తాయి. ఎందుకంటే ఉదాహరణ చూడండి, మీరే వినాయక చవితి ఈ భాద్రపద మాసంలో జరుపుకుంటాం. అది కొన్ని చోట్ల 7 రోజులు, కొన్ని రోజులు 9 రోజులు, కొన్ని చోట్ల 11 రోజులు కూడా జరుపుకుంటాము. అప్పుడు మామూలుగా మనము పంటలు అనేది, ఉదాహరణ చూడండి, సొద్ద కంకులు, సజ్జ, జొన్న ఇటువంటి ఇక్కడ కంకులు తెచ్చి మనం వినాయకుడికి పూజకు పెట్టు ఉంటాం. దానికి ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. 7, ఆస్పీజం. అదిగదిగో అమాంతముగా చదివచ్చును. అమాంతముగా అంటే అకస్మాత్తుగా. అప్పుడు అకస్మాత్తుగా చలి అంటే ఉన్నట్లుగా మనకు ఉన్నటువంటి కొంచెం చలి పెరుగుతుంది. ఈ ఆశ్వేజ మాసంలోనే దసరా పండుగ జరుపుకున్నాం. మొన్నే పోయిన మనం పోయిన వారంలో మనము దసరా జరుపుకున్నాం. 8, కార్తీక మాసం. ఇది కూడా కానిపించే అంటే వచ్చింది. ఈ కార్తీక మాసంలో కమ్మని వెన్నెల రాత్రులు. అప్పుడు వెన్నెల చాలా చక్కగా ఆకాశంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? వెన్నెలు కాస్తూ ఉంటే ఆటలు ఆడుకుంటారు. ఎలాంటి ఆటలు ఆడతారు? బంతి, కబడ్డీ, ఇంకా రకరకాలైన ఆటలు పిల్లలు ఆడుకుంటారు. నెక్స్ట్ 9, మార్గశిరం. కనిపించను అంటే మార్గశిర మాసం వచ్చింది. ఇది మంచు ఎక్కువగా పడుతుంది. అప్పుడే హంసలతో ఉండే హంసలు కూడా మామూలుగా నీళ్ళల్లో ఏముంటాయి? బాతులు ఉంటాయి. బాతులు లాగానే హంసలు కూడా ఉంటాయి. హంసకు బాతుకు చాలా తేడా ఉంది. రెండు కలర్లు ఒకటే అయినప్పటికీ వేరుగా ఉంటాయి. 10, పుష్యమాసం. ఇది కూడా ఏదించను అంటే వచ్చింది. పూజలతో పుణ్యాలతో ఈ పుష్యమాసంలో సంక్రాంతి వస్తుంది. అప్పుడు మనం చనిపోయినటువంటి మన పెద్దలు, పూర్వీకుల పెద్దలు, వాళ్ళకు నైవేద్యం పెట్టడం, బట్టలు పెట్టుకోవడం, వాళ్ళని పూజించడం జరుగుతుంది. ఇంకా 11, మాఘమాసం అరుగుదేరే అంటే మాఘమాసం 11వ నెల, ఇది కూడా వచ్చేసింది. అప్పుడు ఈ ప్రకృతిలోని వృక్షాలు ఎలా ఉంటాయి? చెట్ల యొక్క ఆకులు అన్నీ రాలి, పూలు రాలి, ఎండిపోయిన చెట్లులాగా ఉంటాయి. ఏ మాసంలో? మాఘమాసంలో. చివరిది పాల్గొనం. పాల్గొనం అది వచ్చే పచ్చని చిగురు ఆకులతో. మాఘమాసంలో ఆకులు రాలిపోయి ఎండినట్లే
చుట్టునటువంటి వృక్షాలని కూడా పచ్చని చిగురులతో ఆకులతో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి చైత్ర మాసంలో అయితే నిండుగా మనకు ఆకులు ఉంటాయి ఈ విధంగా ఈ గేయాన్ని లయబద్ధంగా చదువుకోండి దాన్ని చక్కగా చదువుకుంటే ఒక్కొక్క మాసం యొక్క ప్రత్యేకత ఉంది అవే మనకు వచ్చిన అంశంలో కూడా అనిపిస్తాయి ఇక్కడ వేపపూత ఏ మాసంలో వచ్చింది చైత్ర మాసం వైశాఖంలో ఏమొచ్చింది మామిడి జ్యేష్ఠ మాసంలో ఏమొచ్చినాయి ఎండలు ఆషాఢంలో ఏమొచ్చినాయి తొలకరి చినుకులు శ్రావణ మాసంలో ఏమొచ్చినాయి చల్లని వానలు భాద్రపదంలో ఏమొచ్చినాయి పంట పొలాలు అప్పుడే వినాయక చవితి కూడా మనము జరుపుకుంటాం ఆశ్వయుజంలో ఏమొచ్చినాయి అమాంతంగా చలి అకస్మాత్తుగా వస్తుంది చలి అప్పుడే దసరా పండుగ కూడా మనం జరుపుకుంటాం కార్తీక మాసం ఏమొస్తుంది మనకు కమ్మని వెన్నెల రాత్రులు మాఘమాసం ఏమొస్తుంది మంచుతో ఉంటుంది అంచలతో అంటే అప్పుడు పొలంలో కానీ నీళ్ళలో కానీ బాతులలాగానే హంసలు కూడా తిరుగుతూ ఉంటాయి పుష్యమాసం ఇందులో మనకు సంక్రాంతి పండుగ వస్తుంది పూజ చేసుకుంటాం ఎవరికి మన పూర్వీకులకు పెద్దలకు మాఘమాసం వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయి చెట్లు మాడిన మూడుల అంటే ఎండిపోయినటువంటి చెట్లు రాలిపోయిన పువ్వులు కనిపిస్తాయి ప్రకృతిలో వృక్షాలు చివరిది పాల్గొనం ఈ పాల్గొనం వచ్చినప్పుడు మాఘమాసంలో రాలిపోయినటువంటి ఆకులు లేత చిగురులతో ఆకులతో మనకు ప్రత్యక్షం అవుతాయి కాబట్టి మీకు హోంవర్క్గా ఇంటి పనిని ఇస్తున్నాను తెలుగు నెలల పేర్లు రాసుకొని చక్కగా ఈ గేయాన్ని గేయ రూపంలో పాడేదానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ